ప్రభు యేసుక్రీస్తు నామములో మీ అందరికీ శుభములు. సామాన్య 27వ మంగళవారము. నినేవే ప్రజలు తమ దుష్కార్యములను విడనాడిరి, ప్రభువు వారిని శిక్షింపలేదు. మొదటి పట్టణము యోనా గ్రంథము 3వ అధ్యాయము 1వ వచనము నుండి 10వ వచనం వరకు. మొదటి పట్టణము యోనా గ్రంథము 3వ అధ్యాయము 1వ వచనము నుండి 10వ వచనం వరకు. ప్రభువు వాణి రెండవ మారు యోనాకు ప్రత్యక్షమై, నీవు ఆ పెద్ద నగరమైన నినేవేకు వెళ్ళి నేను నీతో చెప్పిన సందేశమును ఆ నగర ప్రజలకు బోధింపము అని చెప్పెను. యోనా ప్రభువు ఆజ్ఞ శిరస వహించి నినేవేకు వెళ్ళెను. ఆ పట్టణము చాలా పెద్దది, దానిని దాటిపోవుటకు 3 నాళ్ళు పట్టును. అతడు నగరము ప్రవేశించి ఒక్కరోజు ప్రయాణము చేసి 40 దినములు ముగియగానే నినేవే నాశనమగును అని ప్రకటించెను. నినేవే పౌరులు దేవుని మాట నమ్మిరి. వారు ప్రజలెల్లరూ ఉపవాసము చేయవలయునని ప్రకటించిరి. అధికుల నుండి అల్పుల వరకు అందరూ గోనె ధరించిరి. ఆ వార్త విని నినేవే రాజు సింహాసనము దిగి తన ఉడుపులు తొలగించి గోనె దాల్చి బూడిదపై కూర్చుండెను. అతడు నినేవే నగరమందంతటా ఇట్లు చాటించెను, ఇది రాజును అతని అధికారులను జారీ చేసిన ఆజ్ఞ. నరులు కానీ పశువులు కానీ ఎడ్ల మందలు కానీ గొర్రెల మందలు కానీ ఏమీ తినరాదు. ఎవ్వరూ ఏమీ తినరాదు, త్రాగరాదు. నరులు పశువులు కూడా గోనె తాల్పవలెను. ఎల్లరూ నిండు మనసుతో మొరపెట్టవలెను. అందరూ తమ దుష్టవర్తనమును మార్చుకొని తమ దుష్కార్యములను విరమించుకోవలేను. ఒకవేళ దేవుడు మనసు మార్చుకొని జాలి చెంది తన ఉగ్రక్రూపమును ఉపసంహరించుకోవచ్చును, మనము చావును తప్పించుకోవచ్చును. దేవుడు ఆ ప్రజలు చేసిన కార్యములను చూచెను, వారు తమ దుష్కార్యములను విడనాడిరని తెలుసుకొనెను. వారి మీద జాలి చెంది పూర్వము తాను నుడివినట్లుగా వారిని శిక్షింపడయ్యెను. ఇది ప్రభువాక్కు. సర్వేశ్వరునికి వందనములు. భక్తి కీర్తన. ప్రభు, నీవు మా దోషములను గణించినచో ఇక ఎవడు నిలువగలడు. ఈనాటి సువిశేషము పునీత లూకా గారు వ్రాసిన సువిశేషము 10వ అధ్యాయము 38వ వచనము నుండి 42వ వచనము వరకు. వారు ప్రయాణము చేయుచుండా యేసు ఒక గ్రామమునకు వచ్చెను. అచ్చట మార్తా అను ఒక స్త్రీ ఆయనను తన ఇంటికి ఆహ్వానించెను. ఆమెకు మరియా అను ఒక సోదరి కలదు. ఆమె ప్రభువు పాదముల చెంత కూర్చుండి ఆయన బోధలు వినుచుండెను. మార్తా పెక్కు పనులతో సతమతమగుచు ఆయన యద్దకు వచ్చి, ప్రభు, నా సోదరి పనులన్నీ నాపై వదిలి మీ చెంత కూర్చొని ఉండుట మీరు గమనించుటలేదా? నాకు సహాయము చేయుటకు ఆమెను పంపుడు అనెను. అందుకు యేసు, మార్తా మార్తా, నీవు ఎన్నో పనులను గూర్చి విచారించుచు ఆతురపడుచున్నావు, కాని అవసరమైనది ఒక్కటే. మరియా ఉత్తమమైన దానిని ఎన్నుకొన్నది, అది ఆమె నుండి తీసివేయబడదు అని సమాధానమిచ్చెను. ఇది క్రీస్తు సువిశేషము. క్రీస్తువా, మీకు స్తుతి కలుగునుగాక.